ఫ్రెండ్స్, వెల్కమ్ టు బృందాస్ కిచెన్. నా పేరు హేమ. ఈ రోజు మనం చేయబోయేది దోశల్లోకి ఎర్ర చట్నీ అంటాం మేము. రెడ్ చట్నీ అనుకోండి. రండి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను. ఎండుమిర్చి, పచ్చివి, ఆనియన్స్ ఇలా కోసి పెట్టుకోవాలి. ఉప్పు, చింతపండు, అంతే. ఇలా సలంగా కోసుకోవాలి. అన్ని పచ్చివే మనం వేయటము. చూడండి, 10 to 12 మిర్చీస్. ఉప్పు తగినంత. చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాం. ఒక నిమ్మకాయ అంత వాటర్లో నానబెట్టి పెట్టాను. దీన్ని గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాం. ఇలా కచ్చాబిచ్చాగా దంచుకోవాలి. అదే మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 ఉల్లిపాయలు. ఇలా రెడీ అయిపోతుంది. జార్లో వేసుకొని మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు దీన్ని, ఇప్పుడు మనకి లైట్ కలర్లో ఉంది కానీ కొంచెం సేపు అయితే ఇది రెడ్ కలర్లోకి మారుతుంది. దీన్ని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా చట్నీ దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్, ఒక స్పూన్ అనుకోండి ఆయిల్, అది పచ్చి నూనె అంటాం కదా, అది వేసి ఇలా కలబెట్టేసేసుకొని ఇలా చట్నీ చేసుకున్నాక ఒక 1/2 అవర్ అయ్యాక తింటే బాగుంటుంది దోశల్లోకి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ అయినా ఉంటుంది. తడి స్పూన్ తగలకుండా పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్. బాయ్, థ్యాంక్ యూ.